గడ్డ ఎగువ అహోబిలం ఆలయంలో చిరుత సంచరించింది. ఆలయంలోనే వెనుక వైపు ఉన్న ధ్వజస్తంభం నుంచి లోపలికి వచ్చిన చిరుత రామానుజాచార్యుల మండపం వద్ద ఉన్న కుక్క పిల్లలను నాకేందుకు ప్రయత్నించింది. అయితే చిరుతను గమనించిన కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో బెదిరిపోయిన ఆ చిరుత అక్కడి నుంచి తోకముడిచి పారిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఎగువ అహోబిల ఆలయంలోని రామానుజాచార్యుల మండపం వద్ద కుక్క పిల్లలు ఉన్నాయని ఎలా పసిగట్టిందని ఆశ్చర్యపోతున్నారు. అయితే రెండు మూడు కుక్కలు అక్కడే ఉండడంతో చిన్న కుక్క పిల్లలు బతికి బయటపడ్డాయి.